బిగ్ అప్డేట్ చూస్తా ఉన్నాం. మణిపూర్ లో సింగిల్ గానే బరిలోకి దిగనుంది బీజేపీ. మొత్తం 60 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి బీజేపీ సిద్ధమైపోయింది. మొత్తానికి 60 మంది అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటన చేసింది. అన్ని నియోజకవర్గాలకు ఈ అభ్యర్థుల పేరు ప్రకటన చేస్తూ దూసుకువెళ్తా ఉంది ప్రచారంలో. ఇక హేంగాంగ్ నుంచి బరిలోకి ప్రస్తుత సీఎం బీరేన్ సింగ్ మళ్ళీ ఒకసారి బరిలో నిల్చోనున్నారు. ఇక క్షేత్రస్థాయిలో పనిచేసే వారికే టికెట్ ఇస్తామనేటువంటిది అయితే ముందు ప్రకటన చేశారో, దాంట్లో భాగంగానే ఈసారి క్షేత్రస్థాయిలో ప్రజలతో టచ్లో ఉండి పార్టీ కోసం పనిచేసినటువంటి వారికే టికెట్ ఇచ్చామంటున్నారు భూపేందర్ యాదవ్, బీజేపీకి సంబంధించిన సీనియర్ నేత. ఇక మణిపూర్లో మళ్ళీ ఒకసారి అధికారంలోకి వస్తామంటున్నారు భూపేందర్ యాదవ్. ఇక బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమంటూ కూడా ప్రకటన చేశారు. ఇక రెండు విడతల్లో మణిపూర్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఫిబ్రవరి 27 మార్చి 3న రెండు విడతలుగా ఇక్కడ ఎన్నికలు జరగనున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉంది, మరోసారి అధికారం చేజిక్కించుకుంటామంటూ అక్కడి నుంచి భూపేందర్ యాదవ్ ప్రకటన జారీ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి జగన్ మరిన్ని వివరాలు అందిస్తారు. క్షేత్రస్థాయిలో ఎట్లా ఫోకస్ పెట్టింది అక్కడ 60కి 60 స్థానాల్లో సొంతంగా పోటీ చేయడానికి బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉంది. లిస్ట్ ప్రకటన జారీ చేసింది అభ్యర్థుల లిస్ట్. సో జగన్ ఏ రకంగా ముందుకు వెళ్తా ఉంది, మరోసారి అధికారం మాదే అని చెప్పడానికి ప్రధాన కారణాలు ఏంటి, ఏ రకంగా ఇలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తా ఉంది మణిపూర్ లో? మధు, భారతీయ జనతా పార్టీ మణిపూర్ కు సంబంధించి 60 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. దీనికి 60 అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. గత 2017లో జరిగినటువంటి ఎన్నికల్లో నాటకీయ పరిణామాల మధ్య 21 స్థానాలు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్పిఎఫ్ ఎన్పిఏ రెండు మణిపూర్ సంబంధించిన లోకల్ పార్టీలతో కూడా పొత్తు పెట్టుకొని అక్కడ అధికారంలోకి రావడం జరిగింది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆ రెండు పార్టీలతో కాకుండా విడిగానే పోటీ చేస్తున్నారు. ఎన్నికల అనంతరం కూడా ఒక విధంగా కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ రాకపోయినట్టయితే అవగాహనతో వాళ్ళు విడివిడిగా పోటీ చేస్తున్నారు. సో ఎన్నికల అనంతరం కూడా కలిసి ఒకవేళ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరిస్తే వాళ్ళు పార్టీని ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు. ఇన్ కేసు అలా రాకుంటే కూడా ఇదైతే ఏదైతే స్థానిక పార్టీలు ఎన్పిఎఫ్ ఎన్పిఏ రెండు పార్టీలు ఉన్నాయో వాటితో కలిసి కూడా వెళ్తారు. దీనికి సంబంధించి సమగ్ర ప్రణాళిక భారతీయ జనతా పార్టీ దగ్గర ఉన్నది. ఎవరైతే భూపేంద్ర యాదవ్ సెంట్రల్ మినిస్టర్ బీజేపీ జనరల్ సెక్రటరీ ఉన్నారో దానికి అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. పార్టీకి సంబంధించి పూర్తి సమయ కార్యకర్తలతో పాటు ఏదైతే పోల్ మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే విధంగా భారతీయ జనతా పార్టీతో పాటు సంఘ పరివార నేతల్ని కూడా అక్కడ సిద్ధం చేశారు. అదేవిధంగా సంఘ పరివార్లో ఉన్నటువంటి ముఖ్యంగా సంఘ పరివార కార్యకర్తలు కావచ్చు, భారత ఏబీవీపీ కార్యకర్తలు కావచ్చు, విహెచ్పి కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఉండి భారతీయ జనతా పార్టీకి విజయం కోసం వాళ్ళు కృషి చేస్తున్నారు. అదే విధంగా భారతీయ జనతా పార్టీ యొక్క పోల్ మేనేజ్మెంట్ చూసినట్టయితే సో ముఖ్యంగా పన్న బూత్ కమిటీలు, అదే విధంగా బూత్ కమిటీలు ఆ స్థాయి జనరల్ గా ఒక విలేజ్ లో విలేజ్ కమిటీలు ఉంటాయి, కాబట్టి బీజేపీకి బూత్ కమిటీలు ఉంటాయి. ఆ కింది స్థాయికి వెళ్తే పన్న ప్రముఖులు అనేసి ఒక ఓటర్ లిస్ట్ లో అంటే ఒక పేజీలో ఉన్నటువంటి ఓటర్ లిస్ట్ ఒక ప్రముఖుని పెట్టడం జరుగుతుంది. ఆ ప్రముఖు రోజు వెళ్ళి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రచార వ్యూహాలు అవన్నీ కూడా ప్రచారం చేస్తుంటాడు. సో అతన్ని పన్న ప్రముఖ పిలుస్తారు. ఈ రకమైన అంటే చివరి స్థాయి ఓటర్ కూడా కమ్యూనికేట్ అయ్యే విధంగా భారతీయ జనతా పార్టీ వ్యూహం రచించింది. సో ఆ వ్యూహం రచించి మణిపూర్ లో జయకట్న ఎగరవేసేందుకు కూడా ప్రణాళికలు రచించింది. సో ఈ విధంగా భారతీయ జనతా పార్టీ మణిపూర్ లో ముందుకు వెళ్తుంది మధు. ఎస్, అంటే జగన్ ఒకటి ప్రధానంగా బీజేపీ ఏ అంశాలపైన ఫోకస్ పెట్టింది మణిపూర్ లో, స్థానికంగా ఏ అంశాలపైన ప్రభావితం చూపేటువంటి అవకాశం ఉంది, దాంతోపాటు అభివృద్ధి ఎజెండానే మా ఎజెండా అని ఇప్పటికే భూపేందర్ యాదవ్ ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఇంకా మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన బలాబలాలు అయినటువంటి అవకాశం ఉంది, ఎవరు ప్రధాన ప్రత్యర్థిగా ఉండేటువంటి అవకాశం ఉంది బీజేపీకి నిజంగా అన్నట్టు స్థానికంగా ఏ అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉంది? మణిపూర్ ముఖ్యంగా చూసినట్టయితే ట్రైబల్ స్టేట్, అది ట్రైబల్ పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం అది. సో బీజేపీకి అక్కడ ప్రధాన ప్రతిపక్షము కాంగ్రెస్ గానే ఉన్నది. కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినప్పటికీ స్థానిక లోకల్ రెండు పార్టీలను కలుపుకొని కూడా అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీనే బీజేపీకి ఆపోజిషన్ లో ఉంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే వెళ్తున్నది. సో దీనికి సంబంధించి ఏదైతే స్థానిక అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు చాలా తక్కువ ఉంటాయి, అది ఒక చిన్న రాష్ట్రం. పాపులేషన్ దృష్ట్యా కూడా చూసుకున్నట్టయితే పాపులేషన్ లో కూడా చిన్న రాష్ట్రం. కంప్లీట్ ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధుల మీద ఆధారపడుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అసలు ఆ డెవలప్మెంట్ స్కీమ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం మీద నిధుల మీద డిపెండ్ అయి ఉంటది. కాబట్టి
సో అవి కంప్లీట్ గా 370 ఆర్టికల్ ఉన్నటువంటి ఏవైతే సెవెన్ సిస్టర్స్ అంటారో ఈ సెవెన్ సిస్టర్స్ ఏడు రాష్ట్రాలు కూడా కేంద్రం ఇచ్చే నిధుల మీదనే ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సోర్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. అవి అక్కడ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ముందుగా వెళ్తున్నారు. సో నార్త్ ఈస్ట్ లో ఏదైతే ఈ కొంతగా ఇప్పటికిప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే మణిపూర్ కావచ్చు, కొత్తగా మేఘాలయ కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇంతకు ముందు ఎయిర్పోర్ట్స్ లేవు అక్కడ ఆ రాష్ట్రంలో ఎయిర్పోర్ట్స్ ఇవ్వడం కావచ్చు, డెవలప్మెంట్ విషయంలో సంతులిత అభివృద్ధి సమ్మిళిత అభివృద్ధి రోడ్ల విషయంలో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆర్గానిక్ ఫార్మింగ్ ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తుంటారు మేఘాలయ గానీ మణిపూర్ గానీ, ఇట్లాంటి రాష్ట్రాల్లో ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా ఇటువంటి హామీలు ఇస్తూ భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుంది మరి. థ్యాంక్ యూ జగన్.